Subscribe now and press the bell icon to get notified. Hi everyone, welcome to our channel. So iroju manam ee video lo intermediate first year valaku sambandhichi chemistry important forma questions for public 2023 aithe chuddam. So video ni evaru kuda skip cheyakandi. ఈ వీడియోలో చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ అవ్వచ్చు, క్వశ్చన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా 100% మీకు ఎగ్జామ్కి యూజ్ అవ్వబోతున్నాయి. అయితే టాపిక్లోకి వచ్చేద్దాం డైరెక్ట్గా. మనం డ్యామ్ షోర్ క్వశ్చన్స్ అమ్మ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది, ఎందుకంటే 100% సిలబస్ అనేది ఇద్దరికి ఉంది కాబట్టి. సో 2023 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అయితే మీరు ఇక్కడ గమనించినట్లయితే నోట్ పాయింట్ అనేది మీరు ఇక్కడ చూడాలి. ఏంటది అంటే, ఎస్ఏస్ ఆర్ ఆల్సో కవర్డ్ ఇన్ దీస్ షార్ట్ క్వశ్చన్స్. ఇఫ్ యూ ఫాలో దీస్ క్వశ్చన్స్ యూ విల్ స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ షార్ట్స్. అంటే ఇక్కడ ఏం లేదమ్మా, ఇక్కడ మీకు ఎస్ఏ క్వశ్చన్స్ కూడా కవర్ అవుతున్నాయి కొన్ని. ఎందుకు సార్ అలాగా? ఎందుకంటే మీ అందరికీ తెలుసో తెలీదో నాకైతే తెలీదు, బట్ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఆ విషయం తెలుస్తుంది. ఎస్ఏస్ అనేవి, షార్ట్స్ అనేవి, వెరీ షార్ట్స్ అనేవి మనకి కెమిస్ట్రీ పేపర్లో ఉన్నప్పటికీ కూడా అన్నీ కూడా మనకి ఏంటంటే ఎస్ఏస్ షార్ట్స్ కింద, షార్ట్స్ ఎస్ఏస్ కింద, వెరీ షార్ట్స్ ఎస్ఏస్ కింద, ఇలా జంబులపై ఉంటాయన్నమాట. అంటే ఎక్కువగా కెమిస్ట్రీ సబ్జెక్ట్ని ఇంటర్మీడియట్ పరంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎస్ఏ క్వశ్చన్స్ని షార్ట్స్ కింద, షార్ట్ క్వశ్చన్స్ని 2 మార్క్స్ కింద ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఇక్కడ కంటెంట్ వైజ్ వెళ్ళాలి తప్ప ఎస్ఏస్ షార్ట్స్ అనేది అంతగా చూడకూడదు. అంటే కొంతవరకు అది వర్తిస్తుంది, అన్ని పేపర్స్లో కాదనమాట. అంటే మీకు ఫిజిక్స్ అవ్వచ్చు, మ్యాథ్స్ అవ్వచ్చు, మ్యాథ్స్ 1A 1B ఇవన్నీ అలా ఉండవు. అలాగే సెకండ్ ఇయర్కి మీరు వచ్చిన తర్వాత 2A 2B ఫిజిక్స్ అలా ఉండవు. కానీ కెమిస్ట్రీ మాత్రం ఖచ్చితంగా ఎస్ఏ అనుకునేది షార్ట్ కింద, షార్ట్ అనుకునేది ఎస్ఏ కింద కూడా కొన్నిసార్లు మనకి రావడం జరుగుతుందండి. ఇది మీరు గమనించాలి. అయితే దాన్ని బేస్ చేసుకునే ఈరోజు ఈ వీడియోలో నేను ఇచ్చిన షార్ట్స్లో కొన్ని ఎస్ఏస్, కొన్ని కాదండి, సుమారు 10 క్వశ్చన్ల దాకా ఎస్ఏలు ఉంటాయి, షార్ట్లు కూడా ఉంటాయి. అంటే ఆల్రెడీ మన ఛానల్లో మనం కెమిస్ట్రీ 8 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఫస్ట్ ఇయర్ అప్లోడ్ చేయడం జరిగిందండి. మీరు చూసారా? మీరు చూసారో లేదో చూసుకోండి. ఒకవేళ మీరు చూడకపోతే, మన ఛానల్ కనుక కొత్తగా వస్తే కింద డిస్క్రిప్షన్లో లింక్లో మీరు క్లిక్ చేస్తే మీకు ఆ 8 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క వీడియో అనేది ఓపెన్ అవుద్ది. అది ఒకసారి చూడండి. అందులో మీకు మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కూడా కవర్ అవుతాయి. అక్కడ ఎక్కడ ఎందుకు ఇచ్చానంటే అవి ఎస్ఏల కింద ఇస్తారు, షార్ట్ల కింద కూడా ఇచ్చే అవకాశం ఉందన్నమాట. చెప్పింది అర్థమైంది కదమ్మా? రైట్. సో అది మీరు గమనించండి, ఓకేనా? సో మీకు ఒకవేళ ఏవైనా డౌట్స్ ఉంటే నాకు MTH హరీష్ ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నమాట నేము. సో మీరు అక్కడ నాకు మెసేజ్ చేస్తే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను మీకు అక్కడ సాల్వ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మీకు అర్థమైంది అనుకుంటాను నేను చెప్పిన నోట్ పాయింట్ అనేది, ఓకేనా? ఓకే. సో టాపిక్లోకి వచ్చినట్లయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద ప్రతిదీ కనిపిస్తే చూడండి అమ్మా. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ డీ బ్రోగ్లీస్ వేవ్ థియరీ, అలాగే డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్బిట్ అండ్ ఆర్బిటల్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, డిఫరెన్స్ బిట్వీన్ ఎమిషన్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రా, ఇవన్నీ కూడా షార్ట్స్ కింద వచ్చే అవకాశాలు ఉన్నాయండి, ఓకేనా? రైట్. లాంథనాయిడ్ కాంట్రాక్షన్ అంటే ఏంటి, దాని యొక్క కాన్సిక్వెన్సెస్, అలాగే 4 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, అదేవిధంగా హైడ్రోజన్ బాండ్ అంటే ఏంటి, దాని యొక్క టైప్స్ చెప్పాను కదమ్మా. ఎస్ఏస్ ఒకవేళ మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంది చూడండి. అలాగే మన ఛానల్లో మనం 1A అప్లోడ్ చేసాం, 1B కూడా అప్లోడ్ చేసాం. కింద డిస్క్రిప్షన్లోనే లింక్స్ ఉంటాయి, మీకు తెలియట్లేదు ఎలా చూడాలో చూడండి, లేదంటే నాకు మీరు ఇన్స్టాలో మెసేజ్ పెట్టండి, నేను మీకు పంపడం జరుగుతుంది, ఓకేనా? అయితే సో హైడ్రోజన్ బాండు వాటి యొక్క టైప్స్, అలాగే ఫార్మేషన్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్, అదే డైపోల్ మూమెంట్ అంటే వాటి యొక్క అప్లికేషన్స్, ఓకేనండి, స్ట్రక్చర్స్ ఆఫ్ PCl5 SF6 మాలిక్యూల్. సో ఇవన్నీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా, డైరెక్ట్గా పడిపోతాయి. ఇందులో ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ మీరు చదివేస్తే షార్ట్స్ అన్నీ నింపేసి వచ్చేస్తారు, అసలు చాయిస్ కూడా వదలరు, అలా ఉంటుంది, ఓకేనా? అలాగే వెస్పర్ థియరీ, ఇక్కడ మీకు కొన్ని కొన్ని ఎస్ఎల్ అన్నాను కదా, ఇవన్నీ ఇక్కడ కవర్ అవుతుంది చూడండి. వెస్పర్ థియరీ ఇది మీకు షార్ట్లోనే ఇవ్వచ్చు, ఎస్ఏలో ఇవ్వచ్చు. అలాగే PCl5 SF6 కలిపి అడిగితే ఎస్ఏ, సపరేట్ కడిగితే షార్ట్. హైడ్రోజన్ బాండు టైప్స్ ఎస్ఏ అవ్వచ్చు, షార్ట్ అవ్వచ్చు. అలాగే ఫజన్స్ రూలు,
ఓకేనండి, ఎస్సేలు షార్ట్ల కింద కవర్ అవుతాయి అన్నమాట. అంటే మీకు ఇక్కడ నెంబరింగ్ ఒకవేళ ఎక్కువ అనిపించింది అనుకోండి, సార్ ఇన్ని షార్ట్సా అనిపిస్తే మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందులో ఎస్సేలు ఉన్నాయి, షార్ట్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ కనిపిస్తుంది, అంతే తప్ప షార్ట్స్ తక్కువే. ఓకేనా, అందుకోసం. నెక్స్ట్ SP3D2 హైబ్రిడైజేషన్ విత్ అన్ ఎగ్జాంపుల్. అలాగే పాస్టులేట్స్ ఆఫ్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్, షార్టే డాల్టన్స్ థియరీ అనమాట, షార్టే ఇస్తాడు. బాయిల్స్లా, చార్లెస్లా, గ్రహమ్స్లా, డాల్టన్స్లా ఇవన్నీ సపరేట్గా ఇస్తే ఎస్సే ఇవ్వచ్చు, షార్ట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ గ్రహమ్స్లా ఆఫ్ డిఫ్యూజన్, షార్టే. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, షార్ట్ క్వశ్చను. అండ్ ఇవన్నమాట. ఓకేనండి, మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ టిక్ పెట్టించుకోండి, మీ బుక్స్లో ఉంటాయి. లర్న్ ఎసిడిక్ అండ్ బేసిక్ మీడియం బ్యాలెన్సింగ్ అని చెప్పి నేను ఇక్కడ యెల్లో కలర్ బ్లాక్లో పెట్టడం జరిగింది. అదేంటంటే మీకు ఎసిడిక్ మీడియం మీద ఉన్న క్వశ్చన్లు ఒక 3, బేసిక్ మీద ఒక 2 క్వశ్చన్లు ఉంటాయి మీకు. సో ఆ క్వశ్చన్స్ అన్నీ చేసేయండి. అంటే ఎసిడిక్ మీడియంలో ఉన్న క్వశ్చన్ని బ్యాలెన్సింగ్ చేయడం ఎలాగా, బేసిక్ మీడియంలో ఉన్న క్వశ్చన్ని బ్యాలెన్సింగ్ చేయడం ఎలాగా అనే చూసుకుంటే సరిపోతాయి. మీ బుక్లో ఉన్నవి 5-6 ఉంటాయి, అంతే. అవి చేసేయండి, ఇంకా అట్లా క్వశ్చన్లు నేను ఇవ్వాల్సిన పని లేదు. ఓకేనమ్మా, అందులోంచి ఒక్కడే పక్కగా పడిపోద్ది. ఒకవేళ అది మిస్ అయింది అనుకోండి, అప్పుడు ఇక్కడ కింద చూడండి, ఏ కార్బన్ కాంపౌండ్ కంటైన్స్ 12.8% కార్బన్, 2.1% హైడ్రోజన్, 85.1% బ్రోమిన్, ఇలా ఇచ్చాడు చూసారా. ఇలాంటి క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటాయి, ఒక 2 ఉంటాయి అన్నమాట, అవి కూడా చెయ్యండి. అయితే అది లేదా ఆ ఎసిడిక్ బేసిక్లోంచి వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా, ఎంపిరికల్ ఫామ్లో క్యాలిక్యులేషన్స్ అనమాట. సో ఇది ఒక లెసన్. ఆ తర్వాత హెస్లా ఆఫ్ హీట్ సమేషన్, హెస్లా, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎంట్రోపీ అంటే ఏంటి, దాని మీద ఎగ్జాంపుల్స్. అలాగే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అన్నాం కదా, ఫస్ట్లో కూడా చదవాలి, థర్డ్లో కూడా ఉంటుంది. ఓకేనా, సో అవన్నీ ఇంపార్టెంటే అండి, అవి కూడా ఇక్కడ ఇచ్చాను. నెక్స్ట్ గివ్ ద మ్యాథమెటికల్ ఫార్ములేషన్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. చూసారా, ఫస్ట్లో కవర్ అయింది, సెకండ్లో కవర్ అయింది, అలా అనమాట. అలాగే స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి, సిపి అంటే ఏంటి, సివి అంటే ఏంటి, వాటి యొక్క రిలేషను. ఓకేనా, నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, లిచార్ట్లియర్స్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, 2SO2+O2 గివ్స్ రైజ్ టు 2SO3. ఓకేనా, సల్ఫర్ ట్రైఆక్సైడ్. అలాగే NH3 అమోనియా, దీని మీద ఉన్న క్వశ్చన్ మీకు బుక్లో ఉంటుంది, చూడండి. నెక్స్ట్ లూయిస్ యాసిడ్ బేస్ థియరీ అంటే ఏంటి, కాంజుగేట్ యాసిడ్ బేస్ థియరీ అంటే ఏంటి, రెండు సపరేట్ కలిపిన అడుగుతాడు అనమాట. ఓకేనా, నెక్స్ట్ బ్రాన్స్టర్ లౌరీ యాసిడ్ బేస్ థియరీ, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, పక్క పడే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకేనా, నెక్స్ట్ కాంజుగేట్ యాసిడ్ అండ్ కాంజుగేట్ బేస్ అనేవి కింద 4 ఉన్నాయి కదా, OH- H2O, HCO3- H2O2, ఇవి ఏది కాంజుగేట్ యాసిడ్, ఏది కాంజుగేట్ బేస్ అనేది మీరు రిప్రజెంట్ చేయాలి. అలాగే 33rd క్వశ్చన్, హెరెనియస్ కాన్సెప్ట్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్, ఇంపార్టెంట్ క్వశ్చన్. సాల్ట్ హైడ్రాలసిస్ అంటే ఏంటి, ఓకేనా, నెక్స్ట్ బఫర్ సొల్యూషన్స్ అంటే ఏంటి, దాని మీద ఉండే టైప్స్. pH అంటే ఏంటి, pHని క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, అంటే 10⁻³ MHCl, 10⁻³ MH2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్, అలా అనమాట. 4 ఉన్నాయి కదా, 4 నేర్చుకోవాలి. అలాగే డిరైవ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ KP అండ్ KC ఫర్ ద రియాక్షన్స్ అన్నాడు. ఓకేనా, KPకి KCకి రియాక్షన్స్కి డిరైవ్ చేయాలన్నమాట మీరు. ఓకేనా, నెక్స్ట్ చూసారమ్మా 37 క్వశ్చన్స్ చెప్పాను కదా, ఇందులో ఎస్ఎల్ చూసారు కదా, ఎన్ని నేను చెప్పాను, మోర్ దెన్ 7 ఎస్ఎస్ఏ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ సో దీని కంటిన్యూషన్, 38th క్వశ్చన్కి ఏఏ రియాక్షన్స్ అంటే, N2+3H2 గివ్స్ రేస్ టు 2NH3, 2SO2+O2 గివ్స్ రేస్ టు 2SO3, అలాగే థర్డ్ది ఫోర్త్ది, 4 ఉన్నాయి, 4 చేయాలి. అలాగే ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ హార్డ్ వాటర్ అంటే ఏంటి, సాఫ్ట్ వాటర్ అంటే ఏంటి, దాన్ని మీకు షార్ట్ నోట్ అని అడుగుతాడు, ఎలా అడిగినా అది రాయాలి. అలాగే మెథడ్స్లో అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అంటే ఏంటి, కాల్గన్ మెథడ్ అంటే ఏంటి. ఓకేనా, యూసేజ్ ఆఫ్ హైడ్రోజన్ అస్ ఫ్యూయల్, 99% క్వశ్చన్ అది, హైడ్రోజన్ అనేది ఫ్యూయల్ కింద ఎలా వాడతాం, అది ఇంపార్టెంట్. అంటే యూటిలిటీ ఆఫ్ హైడ్రోజన్ అనేది అడుగుతాడు, అదే క్వశ్చన్. అలాగే పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ పీరియాడిక్ టేబుల్. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ H2O2 బై ఎలక్ట్రాలసిస్ యూజింగ్ 50% సల్ఫ్యూరిక్ యాసిడ్. అలాగే వాట్ డూ యూ మీన్ బై క్యాస్టర్ కెల్నర్ ప్రాసెస్, ఇది ఇంపార్టెంటే బట్ అన్ని చదివితే బెటర్. నెక్స్ట్ బయలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ NA+ అండ్ K+, చాలా ఇంపార్టెంట్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, దాని యూజెస్. అలాగే కాస్టిక్ సోడా యొక్క ప్రాపర్టీస్. అదేవిధంగా ఎలక్ట్రాన్ డెఫిషియెంట్, ఎలక్ట్రాన్ ప్రిసైజ్ అండ్ ఎలక్ట్రాన్ రిచ్ హైబ్రిడ్, 3 క్వశ్చన్లు ఉంటాయి మీ బుక్లో చూడండి, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ ఉంటుంది. అలాగేనే ఇస్తాడు, ఇలాగేనే ఇస్తాడు, వాటికి ఎగ్జాంపుల్స్ రాయాలి, డెఫినేషన్స్ రాయాలి. ఓకేనండి, నెక్స్ట్ డిస్కస్ ద వేరియస్ రియాక్షన్ దట్ అక్కర్స్ ఇన్ సాల్వై ప్రాసెస్, వెరీ ఇంపార్టెంట్.
అలాగే డైమండ్కి గ్రాఫైట్కి ఉన్న డిఫరెన్స్లు దాని గురించి రాయాలి. డైమండ్ అనేది ఎందుకు హార్డ్, ఇవన్నీ మీరు చదివే ఉంటారులేండి. నెక్స్ట్ ఫల్రెన్స్ అంటే ఏంటి, ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అంటే ఏంటి, క్యాటినేషన్ అంటే ఏంటి, ఎలట్రోపీ అంటే ఏంటి, ఈ నాలుగు ఇంపార్టెంట్. స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేను, బారక్స్ బీట్ టెస్ట్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్, టూ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ డైబోరేను, డైబోరేన్ అనేది ఎలా రియాక్ట్ అవుతుంది, దేంతో, H2O అవ్వచ్చు, CO అవ్వచ్చు, NCH3 థ్రైస్ తోటి, NH3 తోటి. ఓకే, ఇదంతా ఒక క్వశ్చన్. నెక్స్ట్ సిలికాన్స్ అంటే ఏంటి, అవి ఎలా ప్రిపేర్ అవ్వబడతాయి, సిలికా అంటే ఏంటి, అదేవిధంగా అది ఏ విధంగా రియాక్ట్ అవుతుంది NaOH తోటి, HF తోటి. చూసారా, నేనంతా మీకు అక్కడున్న ఇంగ్లీష్లో క్వశ్చన్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీ బుక్స్లో ఉంటాయి. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ సిలికేట్స్ అండ్ జియోలైట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. పొజిషన్ ఐసోమెరిజం అంటే ఏంటి, ఫంక్షనల్ ఐసోమెరిజం అంటే ఏంటి, అదేవిధంగా జియోమెట్రికల్ ఐసోమెరిజం కూడా ఇస్తానులే ఉన్నది, ఇస్తాను. నెక్స్ట్ అది రైట్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు, అంటే CaC2 గివ్స్ రైజ్ టు, అక్కడ ఒక రియాక్షన్ ఉంటుంది, B దగ్గర C దగ్గర మీరు ఫిల్ చేయాలి, ABC అనేవి బ్లాంక్ లాంటివి అనమాట, అక్కడ ఏ ప్రోడక్ట్స్ వస్తే మీరు రాయాలి. అలాగే టూ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎథిలిన్, ఓకే, ఇది ఎస్ఏలో కూడా ఉంటుంది, చూసారా, అదే అక్కడ కవర్ అయ్యింది. అలాగే పొజిషన్ ఐసోమెరిజము, ఫంక్షనల్ ఐసోమెరిజము, జియోమెట్రికల్ ఐసోమెరిజం కూడా ఎస్ఎస్లో ఉంటుంది. సో ఇలాంటివి కొన్ని కొన్ని అక్కడ అడుగుతాడు అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇదిగోండి, జియోమెట్రికల్ ఐసోమెరిజం ఇప్పుడే వీ హ్యావ్ డిస్కస్డ్, అది ఇక్కడ కూడా ఇచ్చాను, అక్కడ కూడా ఉంటుంది. అలాగే ఫైనల్గా 60th క్వశ్చన్, ఎన్ని అయ్యాయండి, 60 క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే మీరు ఇక్కడ కంగారు పడడానికి లేదు, ఎందుకంటే 10 క్వశ్చన్స్ దాకా ఎస్ఏసే ఉన్నాయి, అంటే 50 షార్ట్స్ చదివినట్టు అనుకోండి, అవి షార్ట్లో ఎస్ఏలు కలిపి చదివినట్టు కదా చదివితే, అది అన్ని ఎస్ఏలు కాదమ్మా, కొన్ని కొన్ని ఎస్ఏలు కవర్ అవుతున్నాయి ఇక్కడ. అన్ని ఎస్ఏలకి వీడియో అనేది నేను చేశాను, అది ఒకసారి చూడండి, అందులో కూడా ఎక్కువ ఎస్ఎస్ ఏమి ఉండవు, ఒక 12 నుండి 13 ఎస్ఏలు ఉంటాయి, అవి ఇవి కలిపి చదివేసుకుంటే అన్నీ రాసేస్తాడు. 2 మార్క్స్కి వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేస్తానులేండి. సో ఇదనమాట, సో మీ క్వశ్చన్ పేపర్ ఎంత టఫ్గా వచ్చినా ఎంత ఈజీగా వచ్చినా మీకు సంబంధం అయితే అసలు లేదు, నేను ఇచ్చిన ఈ క్వశ్చన్స్ అన్నీ చదివేస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి, షార్ట్స్ అన్నీ రాసి వచ్చేస్తారు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చూడమని చెప్పండి, రికమెండ్ చేయండి, ప్రమోట్ చేయండి, ఎందుకంటే ఫ్రీగా మనం ఇన్ని అప్లోడ్ చేస్తున్నాం ఓన్లీ బికాజ్ ఆఫ్ యువర్ వెల్ఫేర్. మీరందరూ కూడా ఇంకా సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఇంకా ఎగ్జామ్లో బాగా మంచి మార్క్స్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే మేము పెడుతున్నాం తప్ప ఇంకొక వేరే ఉద్దేశం అయితే లేదు. బట్ అది అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, అర్థం చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు, మీరందరూ అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీకు జెన్యున్గా నేను ఇచ్చినవి ఇంపార్టెంట్ అనిపిస్తే, మీకు జెన్యున్గా నేను జెన్యున్గా మీతో ఉన్నాను అని మీకు అనిపిస్తే, ఓకేనండి, మా హెల్ప్ మీకు హెల్ప్ లాగా నిలిస్తే అప్పుడు మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. Thank you so much.